హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అనే మాట తెలిసినప్పటి నుంచి పాకిస్తాన్ ఎగిరెగిరి పడుతోంది. ఎందుకంటే కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్కి సంబంధించి అనుకూలంగా జో బైడెన్ వ్యాఖ్యలు చేశారు అనే విషయంలో పాకిస్తాన్ ఉవ్విళ్ళూరుతోంది. బట్ నిజానికి జో బైడెన్ అప్పుడు విపక్షాల్లో ఉన్నారు అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నారు. సో ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేయాలి, లేదా కాశ్మీర్ పాకిస్తాందే అని అనాల్సిన పరిస్థితి అయితే జో బైడెన్కి లేదు. అప్పుడున్న రాజకీయాలు వేరు, గెలిచిన తర్వాత వచ్చే రాజకీయాలు వేరు. సో ఆ రకంగా ఆల్రెడీ ట్రంప్ పాక్ మరియు భారత్ మధ్యన మధ్యవర్తిత్వం చేస్తాను అనడం మనందరికీ తెలిసిందే. సో ఇదే రకంగా జో బైడెన్ కూడా పాక్ మరియు భారత్ మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయేమో, కానీ పూర్తిగా పాక్కి అనుకూలంగా మాట్లాడే అవకాశాలు అయితే లేవు. అండ్ పాకిస్తాన్ ఉవ్విళ్ళూరుతోంది. భారత్ మరియు ఇజ్రాయెల్ని పూర్తిగా యుద్ధ వాతావరణంలోకి తీసుకురావడానికి, ఎందుకంటే జో బైడెన్ రంగంలోకి దిగిన తర్వాత పాకిస్తాన్కు ఖచ్చితంగా అనుకూలంగా మారుతుంది అమెరికా అని కలలు కంటోంది. నిజంగా ఒకప్పుడు అమెరికా పాకిస్తాన్కి అనుకూలంగానే ఉండేది, కానీ కాలక్రమంలో పాకిస్తాన్ నుంచి తెగదింపులు చేసుకుని అమెరికా భారత్తో దోస్తీ చేయడం జరిగింది. అయితే ట్రంప్ అమెరికా భారత్తో దోస్తీ చేయడం అద్భుతంగా సాగింది. ఈ నేపథ్యంలో మరి జో బైడెన్ మనకు సాత్ ఇస్తారా లేదా అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా జో బైడెన్ మన భారతదేశానికి ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్వయంగా జో బైడెన్ అన్న మాటలు ఇవి ఏమిటి అంటే, భారత్ లాంటి చక్కటి మేధో నైపుణ్యం ఉన్న దేశం, యుఎస్ లాంటి టెక్నాలజీ ఉన్న దేశం రెండు కూడా ఏకమైతే ఖచ్చితంగా ప్రపంచం శాంతియుతంగా సెక్యులర్గా మారుతుంది అని. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మన భారతదేశంతో ఇజ్రాయెల్తో తెగదింపులు చేసుకుంటూ కావాలని గిల్లికజ్జాలు పెట్టుకుని అటు అమెరికా సాఫ్ట్ కార్నర్ని చూరగొనాలనే ప్రయత్నం చేయొచ్చేమో, కానీ అది పూర్తిగా సఫలమవుతుంది అనడంలో మాత్రం డౌట్సే ఉన్నాయి. ఖచ్చితంగా సఫలం అవ్వదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమంటారు, జో బైడెన్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ అమెరికా రెండు అనుకూల దేశాలుగా మారిపోతాయా, లేకపోతే అంత సీన్ పాకిస్తాన్కి అయితే లేదు అంటారా? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.